Hira Fertility Center grand opening in Shamshabad. Catch them on Sunday, 15th October. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం గద్వాల్ గట్టున చేసొచ్చింది శంషోళ్ళ దాంట్లో సెన్సోళ్ళ దాంట్లో 75,000 శాలరీ నా పిల్లకు నా కూతురుకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళే మందు పోసి ఏం చేసిండ్ర మేడం నా బిడ్డను చెప్పడం జరిగిందమ్మా మీ అమ్మాయి వచ్చి ఇంట్లో ఇబ్బంది ఉంది వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారా నాకు చెప్పింది కానీ మా ఆయన టెన్షన్ పడుతుందని మా ఆయనకు నేను చెప్పలే మేడం ఏమని చెప్పారంటే డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే ఎందుకు కాదు మేడం డబ్బు కోసం కాదు మేడం ఆమె వంట చేయనీకి పోతుంటే వాళ్ళ అత్త ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అత్త వాళ్ళ మామ ఏం చేసేవాళ్ళు అమ్మందు చంపిండ్రు మీకు మీ అమ్మాయి చెప్పిందని చెప్తున్నారు కదా ఇబ్బంది పెట్టారు అని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టారు మేడం ఆమెకు ఒక పిల్లగానికి మాటలు రావు ఆ ఎడ్డి పిల్లగాడని ఇబ్బంది పెట్టిండ్రు మా మేడం వంట చేసి పోతుండే ఇప్పుడు పిల్లలను చూసుకోవాలి అవి చూసుకోవాలంటే కష్టమైతే కదా మాకు చేసి పెట్టి దాని గురించి కష్టమైతుంది ఆమెకు పొద్దున పోవాలంటే వాళ్ళ ఇంటికి వస్తే వంట చేసుకోనియకుండా అవి అని అన్నది ఒక 2-3 సార్లు కానీ మేము ఏం పట్టించుకోలేదు సాధారణంగా ఉంటాయి ఇంట్లో అనేది మా ఆయనకు కూడా చెప్పిన మేడం ఈయన పట్టించుకోలేదు దగ్గర దూరం కాదు కదా అట్లానే మేము పట్టించుకోలేదు అట్లా అయితే అని అట్లా చేసుకోలేదు మేనరికం వల్ల పిల్లలు అంగవైకల్యంతో పుడతారన్న విషయం తెలుసు అండి మీకు తెలియదు మాకంత తెలుసు మేడం పొద్దున బిడ్డ కూడా అట్లానే అయింది మేము చేసుకోం కొద్దిగా మామూలుగా ఉంది ఆయన మంచిగానే ఇంకా వీళ్ళకి అనుకోకుండా ఇట్లా అయింది పెద్ద పిల్లవాడు మాట్లాడే అవకాశం ఉండగానే లేదు వస్తలేదు మాటలు దాంట్లో దిక్కెళ్ళి ఆమె ఇదే అయిపోయింది కదా దాంట్లో డిఫరెన్స్ అయిపోయింది ఆమె ఇక మా బిడ్డ ఫోన్ చేసి అన్నం తీసుకోదు అక్కడ చాలా గట్టున చేసి వచ్చింది కొంచెం చూడలేదు దాంట్లో నీకేం తెలుసు అది గట్టున దిగి అడవిలో చేసింది మేడం గురుకుల హాస్టల్లా ఆమెకు చాలా డేర్ ఎక్కువ ఈ బంజరాయల్స్ లో వేసింది ఇప్పుడు బంజరాయల్స్ నుంచి వచ్చే నెల శ్రీరామ్ నాన్నగారులో ఎక్కాలే వాళ్ళే చంపిండ్రు మందు పోసి చంపి ఉరి పోసిండ్రు ఏవుకో ఎప్పుడు తెలిసిందండి మీకు ఆ విషయం ఎప్పుడు పొద్దున బయట వరకు కొట్టిండ్రు వాళ్ళు మొత్తుకుంటుంటే నేను ఉరికినా మేడం అమ్మ ఏ పరిస్థితుల్లో ఉందండి మీ కూతురు ఏ పరిస్థితుల్లో నా పిల్లలు ఇట్లా మా బాబాయ్ పిండు మా బాబాయ్ కొడుకే పోయి డ్యూటీకి పోతున్నాడు డ్యూటీకి పోలేము అప్పటికి పోతాడు కొద్దిగా అయితే ఆయన కూడా కానిస్టేబులే ఆయన అందరూ మత్తుకుంటుంటే పోయిండు పోతే చూస్తే మా అమ్మాయి ఉంది డోర్ కొట్టేసి తీసిన అంగే తీసి తీసినట్టు మా కొడుకే దింపినంట టార్చర్ ఇద్దరు ఆడబిడ్డలు మేడం ఆమె వాళ్ళ టార్చర్ నీకు వాళ్ళ టార్చర్ ఎక్కువ మేడం ఆమెకు బిడ్డలు ఉండాలి కోడలు ఉండొద్దు ఆమె పొద్దున సాయంత్రము డ్యూటీకి వెళ్ళి వస్తే పైకి పోతే వాళ్ళ అత్త కిందికి వస్తుంది వంట చేయనికి ఆ పిల్ల పోతే మేము రొట్టె చేయనికి పోతుంది అడ్డం అడ్డం పోతుంది మానసికంగా ఒత్తిడితోటి నా బిడ్డ సొసైటీ అంతే ఉంటుంది పిల్లలు అట్లా ఉన్నారు అందుకు వాళ్ళకి కొద్దిగా టాక్సర్ పెట్టి ఉంటుంది ఆమెకు
ఆమె పొద్దున డ్యూటీకి వెళ్ళి వీళ్ళకి చేసి పెట్టాలంటే కుదరదు టైం అత్తమామకు ఉండాలంటే టైం కుదరదు అప్పుడు ఆమె పొద్దున ఇటు తట్టుకుపోతుంది సాయంత్రం వచ్చే వరకు లేట్ అయితే వచ్చే వరకు స్కూల్ టైం అయితే వస్తుంది సాయంత్రం వచ్చేసి ఏదో చేయాలి చేస్తుంది బాబుకు రోజు మందులు వాడుతున్నారు ఇద్దరు పిల్లల్ని కూడా హాస్పిటల్ చూపిస్తున్నారు వైద్యం చేపిస్తున్నారు చూపెడుతున్నారు చిన్న ఆయనకు మాటలు వస్తుండే చిన్న చిన్నకి ఇప్పుడు పెద్ద ఆయనకే మాటలు రావని చూపిస్తున్నారు రోజు పోతారు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూపించుకొని వస్తారు భార్య భర్తలు ఆయన మంచిగానే భర్త చాలా మంచోడు మా అల్లుడు చాలా మంచి ఆయన గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళ అత్త వాళ్ళ మామయ్య వాళ్ళే జీతాలు ఇస్తారు అవి నాకు కూడా రెండు మూడు సార్లు చెప్పిన జీతం మీకు ఇవ్వకపోతే మాకెందుకు ఇస్తారు మీకే ఇస్తా అని చెప్పేమో అంతేగా జీతం ఇస్తలేదు అని ఇంకా ఆ పిల్లని రేపు రామని చెప్పిందంట మా చిన్నమ్మాయికి ఫోన్ చేసి రేపు రా అని చెప్పిందంట నువ్వు రా రేపు రా అంటే అదేమో ఆమె మైండ్ లేదు మీ అమ్మాయి చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడిందండి మాకు రోజు మాట్లాడుతూనే ఉంటుంది రోజు పొద్దున సాయంత్రం ఇద్దరు ఇల్లులు పక్క పక్కనే కాబట్టి రోజు మాట్లాడుతుంటారు ఇటుకి అవతల సైడ్ ఉంది మాట్లాడతాం పిల్లలకి ఏమన్నా కావాలంటే తీసుకుంటుంది చిన్న బాబుని ఇక్కడనే మా దగ్గరనే తీసుకుంటాం మేమే తీసుకుంటాం మీ స్కూల్ టైం దాకా ఉంటుంది పొద్దున ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చినాక తీసుకెళ్తుంది బాబును పెద్ద అబ్బాయి అండి పెద్ద అబ్బాయి వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు ఎక్కడ ఊరు వెళ్తే వాళ్ళు కూడా ఇన్నే ఉంటారు పెద్ద అబ్బాయి కూడా ఇన్నే ఉంటారు ఇద్దరు పిల్లల్ని కూడా మీరు చూసుకుంటారు మా దగ్గరనే మంచిగా ఉంటారు పిల్లలు మేమే చూసుకుంటాం మాకేమైనా పని చేసే వాళ్ళు ఉంటారు మేము కష్టమైన మా వాళ్ళని పిలిచి పని చేపిస్తూ ఉంటారు ఈ రోజు పిల్లల పరిస్థితి చెప్పుకొని బాధపడ్డారా బాధపడ్డది ఇట్లా ఉంది అంటే మంచిగానే ఉన్నాడు మేడం ఒక అబ్బాయే మాటలు వస్తాయని అన్నారంట ఆ స్కూల్కి తీసుకుపోయి తీసుకొస్తాడు మా అల్లుడే తీసుకుపోయి తీసుకొస్తున్నారు రోజు మాటలు రానికి అమ్మ మీరు చనిపోయిన అమ్మాయికి ఏమవుతారు అక్క మా అక్క మీకు అక్క మీద ఏ రోజు అయినా చెప్పుకున్నారా ఇంట్లో పరిస్థితి ఏమైనా బాగాలేదు వీళ్ళు ఇబ్బంది పెడుతుంది ఎప్పుడు మామూలుగానే మాట్లాడుతుంది నిన్న కాల్ చేసింది లిఫ్ట్ చేయలే 4:30కి 5:00 ఫోన్ చేసి మాట్లాడినాం ఏమని చెప్పారు ఏమని మాట్లాడారు మామూలుగానే మాట్లాడింది తర్వాత చెప్పింది వాళ్ళే వాళ్ళ టార్చర్ ఎక్కువ ఉంది బావ మంచోడే వాళ్ళందరూ తిడుతున్నారు చాలా బాధపడుతున్నా అని చెప్పింది పిల్లల విషయంలోనా లేకపోతే ఏ విషయం మొత్తం ఇంకా అవన్నీ చెప్పలే వాళ్ళందరూ నా మీద కోపం ఉన్నారు అని చెప్పింది పిల్లల్ని బాగానే చూసుకునే వాళ్ళండి అంక నేను ఎప్పుడు ఎక్కువ రాను ఈడనే ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ పిల్లల ఇబ్బంది గురించి కానీ చెప్పారా అవి నాతోటి ఏం చెప్పారు అమ్మ వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మేనరికం వల్ల పిల్లలు అలా పుడతారని ముందే తెలుసు కదా మీకు తెలుసు ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా ముందుగానే పుట్టేటప్పుడు మీకు ఎప్పుడు తెలిసిందండి మీ అక్కగారు చనిపోయారన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలుసు లేవల్ 10:30కి హస్బెండ్ ఫోన్ చేసి చెప్పిండ్రు వేరే వాళ్ళు చనిపోయినరు అని తోలుకొచ్చిండ్రు వేరే వాళ్ళు చనిపోయారని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు తోలుకొచ్చి ఇక్కడికొచ్చినాక అక్క చచ్చిపోయిందని చెప్పి ఏ పరిస్థితుల్లో ఉన్నారండి చూసినప్పుడు కింద పండుకొని ఉండే మీరు చూశారు కదా ఏ పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు కానివ్వండి మీ అక్క కానివ్వండి వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నమ్మ ఎత్తుకుండే అక్క కింద ఉండే అన్న తీసుకుండే అక్కని ఇప్పుడు పిల్లలు అలాగే మీ అక్క ఎక్కడున్నారు తీసుకెళ్ళారు మాట్లాడేది చెప్పండి.